కాదురా గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదురా గాంధీ, కరెన్సీ నోటు మీద కనిపించే ప్రతి రోడ్డు మీద ఉండేవాడు కాదురా గాంధీ. 70 సంవత్సరాల పాటు గాంధీ పేరును వాడుకొని ఆయన ఆశయాలకు తూట్లు పొడిచి దేశాన్ని చిన్నభిన్నం చేసింది ఒక పార్టీ. గాంధీజీ అంటే అక్టోబర్ 2 ఒక సెలవు షట్టర్ మూసి అమ్ముకునే మందు బాటిల్ తలుపులు మూసి అమ్ముకునే చికెన్ కూరగా మార్చేసింది ఈ పార్టీ. అలాంటి సమయంలో ఈ దేశానికి 70 సంవత్సరాల క్రితమే దశ దిశ చూపించిన గాంధేయం అంటే తెలియచేయాలి, గాంధీజీ ఆశయాలను తెలియచెప్పాలని మొదలుపెట్టిందే ఈ యాత్ర. 2014 అధికారంలోకి రాగానే ఎర్రకోటమే నుండి పెద్ద పెద్ద నినాదాలు ఇవ్వకుండా, పెద్ద పెద్ద విధానాలు ప్రకటించకుండా ఈ దేశానికి స్వచ్ఛత అంటే తెలియజేయాలి, స్వచ్ఛతతోనే దేశం ముందుకు వెళ్తుంది అని నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అనే నిర్ణయాన్ని ప్రకటించడం గాంధేయ మార్గంలో బీజేపీ ప్రభుత్వం వేసిన మొట్టమొదటి అడుగు. అలాగే ఈ దేశంలో దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు అని గాంధీ గారు చెప్తే, 70 సంవత్సరాల కాంగ్రెస్ పాలన గ్రామాలు అంటే పట్టణాల నుంచి వెళ్ళి అసహించుకునే ప్రాంతాలుగా మార్చేశారు. వసతులు లేవు, సౌకర్యాలు లేవు, ప్రభుత్వానికి దూరంగా విరిస్తే, మనం పిలిస్తే ప్రభుత్వం పలకనంత దూరంలో ఆ గ్రామాలని పారేసి గ్రామాలంటే ఒక అసహ్యం కలిగించే భావన కలిగించిన ఈ సమయంలో 2014 అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వ నిధుల్లో 1% వాటా నేరుగా రాష్ట్రాలకి కాకుండా గ్రామాలకే పంపి 1,000 మంది జనాభా ఉన్న ఒక గ్రామం 1-2 కోట్ల రూపాయల డబ్బులతో గ్రామాలను తమకు తాము అభివృద్ధి చేసుకునేలా నిధులు కేటాయించడం మనం చూసాం. మీరు చూస్తే కంటికి కనిపించే ప్రతి విషయం, గ్రామంలో సీసీ రోడ్లు కావచ్చు, వీధి దీపాలు కావచ్చు, అన్ని విషయాలు కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో జరిగాయి. కానీ మీరు చూస్తే గత రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాలన్నీ మేమే తెచ్చామని వెన్నుపోటు పడవడం అలవాటైన చంద్రబాబు నాయుడు గారు బీజేపీని పొడుద్దాం అనుకుని ఆ కత్తి ఆయన కడుపులోనే దించుకున్నారు. మిత్రులారా, గాంధేయం అంటే స్వచ్ఛత గ్రామ స్వరాజ్యమే కాకుండా గాంధేయం అంటే ప్రశ్నించడం. బ్రిటిష్ వారు ఈ దేశంలో ప్రజలకు చేసే అన్యాయాన్ని ప్రశ్నించడానికి మహాత్మా గాంధీ పూనుకున్నారు. అట్లాగే భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో జరిగే అవినీతిని కేంద్ర స్థాయిలో ప్రశ్నించింది. బీజేపీ రాష్ట్ర పార్టీ బలం తక్కువగా ఉన్న గత ప్రభుత్వం చేసిన అవినీతిని, కుటుంబ పాలనని ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కన్నా గట్టిగా ప్రశ్నించి ఆ పార్టీ ఇవాళ శంకరగిరి మాన్యాలు పట్టడానికి ప్రధాన కారణంగా మారింది. మిత్రులారా, అలాంటి సమయంలో ఎంతో ఆకాంక్షలతో ఎంతో ఆశలతో ఈ ప్రజలందరూ ఒక కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారు. ఈ ముఖ్యమంత్రి, ఆయన ఆలోచనలు చాలా అందంగా ఉన్నాయి, అధికారంలోకి రాగానే ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకుంటారని అందరూ ఆశించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపారు, స్వాగతించాం. 400,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు, స్వాగతించాం. కానీ ఈ ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాల్ని ప్రశ్నించకపోతే ఈరోజు ఈ సభకు అర్థం ఉండదు. ఎందుకంటే ప్రశ్నించడమే గాంధేయం, గాంధీ అడుగు జాడలో నడవడం అంటే మనకి కనిపించే దుర్మార్గాన్ని, అన్యాయాన్ని ప్రశ్నించడం మాత్రమే. ఎక్కువ సమయం తీసుకోకుండా 2 విషయాలు నేను చెప్తాను. మొదటి విషయం, ఇక్కడ చాలా మంది పాత్రికేయ మిత్రులు ఉన్నారు. ఈ పత్రిక యాజమానులు ఆంధ్రజ్యోతి పత్రిక, వారి జీతాన్ని ఆంధ్రజ్యోతి కట్టుకుంటుంది. ఈనాడు పత్రిక వారి ఎంప్లాయీల జీతాన్ని వాళ్లే కట్టుకుంటారు. కానీ ఈ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాగానే 290 మంది సాక్షి పత్రిక ఎంప్లాయీని రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకొచ్చి అధికారంలోంచి ప్రభుత్వ సలహాదారులుగా, ప్రభుత్వ కెమెరామెన్లుగా నియమించారు. ఈ డబ్బంతా మీది, ఈ డబ్బంతా మనం కష్టపడి కట్టే పన్ను. ఈ పన్నును తీసుకెళ్లి సాక్షి ఉద్యోగస్తులకు ఇస్తారు. ఏంటంటే ప్రభుత్వానికి సలహాలు ఇస్తారంట. మీరు చెప్పండి మిత్రులారా, కష్టపడి చదివి 20 సంవత్సరాలు ఉద్యోగం చేసిన ఒక ఐఏఎస్ ఆఫీసర్కి 2 లక్షలకు మించి జీతం రాదు. అలాంటిది తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఆంధ్ర వాళ్ళని తిట్టకుండా తిట్టిన వాళ్ళని, హైదరాబాద్లో కాపురం ఉంటున్న వాళ్ళని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నియమిస్తే ఈ డబ్బుకి పన్నులు మీరు కట్టాలా? ఇది ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ పాదయాత్ర 150 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తున్నప్పుడు గ్రామ సెక్రటేరియల్కి రంగులు వేయడం చూశాం. చాలా మీడియాలో చెప్పారు, అందరం చూశాం. పెద్దలు చెప్పినట్టు ఇది 1,300 కోట్ల వృధా ఖర్చు కాదు. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఈ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఆఫీసులకి 1,300 కోట్ల రూపాయలతో పార్టీ రంగులు వేసింది.
పంచాయతీ ఎన్నికలు 3-4 నెలల్లో రాబోతున్నాయి. నా బోటి తెలివి తక్కువ వాడు ఒక తెల్ల పేపర్ మీద రాసి కోర్టులో పిటిషన్ వేస్తే ఇమ్మీడియట్ గా 1,300 కోట్ల రూపాయల రంగుల్ని మార్చి తెలుపు రంగు వేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ డబ్బంతా ఎవరిది? 2,600 కోట్ల రూపాయలంటే గుడివాడ పట్టణం వచ్చే 100 సంవత్సరాల పాటు పన్నులు కట్టవసరం లేదు. మీరు చెప్పండి, మన పన్ను డబ్బులతో పంచాయతీ కార్యాలయాలకు రంగులేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? అట్లాగే రాష్ట్రంలో ఖజానాలో డబ్బు లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద, ఆయన అనుచరుల మీద కాంట్రాక్టులు తీసుకున్నారని కక్ష సాధించడం తప్ప ఈ ప్రభుత్వం అడుగు ముందుకు వేయడం లేదు. ఆయన అనుచరులకు ఇబ్బంది పెడితే, ఆయన అనుచరులు అన్యాయం చేస్తే, దుర్మార్గం చేస్తే తీసుకెళ్లి జైల్లో పెట్టండి. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టండి, మాకు అభ్యంతరం లేదు. కానీ దొడ్డి మీద అలిగి ముడ్డుగడుకోవడం ఎవడన్నా మానేస్తారా? రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెడతారా? రాష్ట్ర ప్రజ ఇవాళ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ని ఇబ్బంది పెట్టాలని, భవన నిర్మాణ కార్మికులను ఇబ్బంది పెట్టాలని ఇసుకాపారు. నిన్న ఒక కార్మికుడు, పెళ్ళయి సంవత్సరం అయింది, 10 నెలల పాప ఉంది, ఎంతో అల్లారు ముద్దనిగా పెంచుకున్న కుటుంబం నుంచి తెచ్చుకుని ఆ తల్లి కష్టపడి అతనికి 150 రూపాయలు కూలి చేసి ఇంట్లో భోజనం పెడుతుందని చూడలేక ఆ భవన కార్మికుడు ఫ్యాన్ కేలాడాడు. రేపొద్దున్న ఇసుక వస్తుంది, ప్రభుత్వం రీచ్ల నుంచి ఇసుక ఇస్తుంది, కానీ ఆ పోయిన ప్రాణాన్ని ఎవరు తీసుకొస్తారు? మీరు చెప్పండి. ప్రభుత్వం మే నెలలో ఏర్పాటైంది, ఈరోజు మనం అక్టోబర్లో ఉన్నాం. ఈ 4 నెలల్లో ప్రభుత్వానికి ఇసుక ద్వారా 1 రూపాయి ఆదాయం రాలేదు, కానీ ఇసుక రోడ్ల మీద కనబడుతోంది. ట్రక్కు 10,000, లారీ 50,000 రూపాయలు. ఈ ఇసుక అమ్మేది ఎవరు? ఈ ఇసుక అమ్మిన డబ్బంతా ఎక్కడికి వెళ్తోంది? అదే ఇసుక, అదే నేల, ప్రభుత్వానికి పైసా ఆదాయం రాలేదు, ఆదాయం మాత్రం వెళ్ళిపోతుంది. ప్రభుత్వం నీతి మాటల్లో తప్ప ఆచరణలో కనిపించట్లేదు. కాబట్టి గాంధేయ మార్గంలో నడవడం అంటే అవినీతిని, అన్యాయాన్ని ప్రశ్నించడం. ఈ ప్రశ్నించడంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ ముందుంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కారం తెలుపుతూ